ఏపీ మద్యం ప్రియులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది। రాష్ట్రంలో మద్యంపై పన్ను రేట్లలో మరొకసారి ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది। వాట్ తో పాటు స్పెషల్ మార్జిన్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని క్రమబద్ధీకరించింది। దీంతో ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ పై 5 నుంచి 12%, ఇతర లిక్కర్ కేటగిరీలపై 20% ధర తగ్గే అవకాశం ఉంది। మరోవైపు వచ్చే వారం నుంచి అన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం అమ్మకాలను ప్రభుత్వం నిర్ణయించింది। రాష్ట్రంలో మద్యం స్మగ్లింగ్ ను అరికట్టించేందుకే ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది। ఏపీ మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం। మద్యాల ధరలను తగ్గిస్తున్నట్లుగా తెలుస్తోంది। దీంతో ఏదైతే మద్యం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది। మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు। విజయ్ చంద్రన్, అక్షయ, ఆంధ్రప్రదేశ్ లో మద్యం రేట్లను తగ్గించే దిశగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది। మద్యంకు సంబంధించి పన్ను రేట్లు ఏవైతుందో వాటిని మార్పులు చేస్తూ మరో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది। వ్యాట్ అభ్యర్థులకు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లో హేతుబద్ధ తీసుకువస్తూ ఆదేశాలు జారీ చేసుకొచ్చింది। వ్యాట్ అదనపు ఎక్సైజ్ డ్యూటీలో హేతుబద్ధత ద్వారా రాష్ట్రంలో ఈ మద్యం ధరలు తగ్గనున్నాయి। ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ వెరైటీలపై 5 నుంచి 12% మేరకు ధరలు తగ్గే అవకాశం ఉంది। అలాగే ఇతర అన్ని కేటగిరీల మీద కూడా 20% వరకు ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి। ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి అక్రమ మద్యము రాష్ట్రంలో నాటుసారాన్ని అరికట్టేందుకు కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది। వచ్చే వారం రాష్ట్రంలో అన్ని మద్యం దుకాణాల్లో కూడా ప్రముఖ బ్రాండ్లన్నింటిని కూడాను ఈ మద్య ఈ ధరల ప్రకారము విక్రయాలు జరిపేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది। ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా రాష్ట్రంలో 37% మేర మద్యం వినియోగం తగ్గనుంది। అలాగే మద్యం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు రాష్ట్రంలో విక్రయిస్తున్నటువంటి మద్య అంటే ఈ ధరలు తగ్గించడం వలన కొంతమేరకు అయితే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తూ ఉంది। మద్యం ధరల్లో మార్పుల ద్వారా వివిధ కేటగిరీల్లో మద్యం ధరలు తగ్గే అవకాశం మనం పరిశీలిస్తే గనక IMFL 400 వరకు కేసు ధర ఉన్నటువంటి మద్యం మీద 50% మేర వ్యాట్, అలాగే 36% మీద అదనపు ఎక్సైజ్ డ్యూటీని, 90% మీద ఎక్సైజ్ మార్జిన్ల మీద హేతుబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది। కేసు 400 నుంచి 1830 రూపాయల వరకు ఉన్నటువంటి మధ్య ధరల్లో వ్యాట్, అలాగే AED పన్నులను 10% మేర, మార్జిన్ స్పెషల్ మార్జిన్ 110% మేర హేతుబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। అలాగే 1830 నుంచి 5000 వరకు పైగా ఉన్నటువంటి ధరల ఉన్న మధ్య మీద 10% వ్యాట్ ను, 31% మేర AEDని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది। విభాగాల్లో అదనపు ధరలు అనుసరించి స్పెషల్ మార్జిన్ లో తగ్గింపు అవకాశాలు ఉన్నాయి। ఇది విదేశీ మద్యం అన్నింటిలోనూ 60% మేర వ్యాట్ ను, AIF ను 10% మేర తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఓకే విజయ్ చంద్రన్।